మాదిక కమ్యూనిటీని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని ఏపీ మాదిక ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు డిమాండ్ చేశారు। గుంటూరు తాడేపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ కమ్యూనిటీని అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు। అలాగే మీరు నియమిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్స్ విషయంలో ఈ కమ్యూనిటీని పరిగణలోనికి తీసుకొని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ మెంబర్స్ నియమించి రాజకీయంగా వెనకబడి ఉన్న మా కమ్యూనిటీకి ఓ భరోసా కల్పించాలని కోరారు। ఈ కార్యక్రమంలో చాట్ల రాజేష్, ప్రతిపాటి శ్యామ్, లంకా నాగన్న, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఈనాటి వరకు తూర్పుగోదావరి జిల్లా చిత్తూరు జిల్లాలో మాదిగలకు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కూడా కల్పించలేదు। కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదిగలకు మాట ఇచ్చిన ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొమ్మూరు కనకారావు గారిని చైర్మన్గా ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే బాపట్లకు అతి సామాన్య నందిగామ సురేష్ గారిని ఎంపీగా ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం ఇద్దరు మంత్రులు మన ఆదిమూల సురేష్ గారు తానేటి వనితమ్మను మంత్రులుగా ఏర్పాటు చేయడం కావచ్చు। ఇలాగ అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు మాదిగలకు। అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మిమ్మల్ని అడిగేది ఒకటే, మా మాదిగ ఐక్య దొరికిని మన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మాదిగలకు చాలా అన్యాయం జరిగింది, చాలా చోట్ల కూడా చైర్మన్ విషయంలో కూడా అన్యాయం జరిగింది, కాబట్టి రేపు మీరు ప్రకటించబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్లో కంపల్సరీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ప్రీత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం। అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా మీరు తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రకు వచ్చినప్పుడు పాదయాత్రలో మీతో పాటు నేను నడవడం జరిగింది। అదే పాదయాత్రలో మిమ్మల్ని నేను అన్న ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేరని మిమ్మల్ని నేను అడగగా, నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కానీ ఇవ్వలేను, కానీ రేపు రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, అదే మాట ప్రకారం మీరు మాకు త్వరలో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా। అదేవిధంగా అన్న మీరు మీ పార్టీ ద్వారా మాకు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మాదిగలకి, మరీ ముఖ్యంగా మా మాదిగ ప్రధాన వృత్తి చర్మకార వృత్తి అయిన లిడ్ క్యాప్ని మీరు పరిరక్షించి పటిష్టపరచాలని కోరుకుంటున్నాం। అలాగే మా మాదిగ పల్లెల్లో చాలా పల్లెల్లో శ్మశాన వాటికలు లేవు, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని మాదిగ పల్లెలు మీరు ఎంక్వైరీ చేయించి శ్మశాన వాటికల స్థలాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ చివరిగా ఒక విషయం అన్నా, రేపు ప్రకటించబోయే కోఆప్షన్ మెంబర్లో కంపల్సరీ మాదిగలకి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధాన్యత కల్పించాలని మరొక్కసారి మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ముగిస్తున్నాం। నమస్తే।